పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః, శ్రీ మహాసరస్వతి నమః, ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ అఫీషియల్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2020 జనవరి 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు మీనరాశి వారికి ఏ విధంగా అవుతుందో తెలుసుకుందాం. మీనరాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే ఈ మాసం మీనరాశి వారికి దాదాపుగా అనుకూలంగా మరియు యోగదాయకంగా ఉంది. ఈ మాసంలో మీరు చేసేటటువంటి అన్ని పనులు కూడా పూర్తిగా సత్ఫలితాన్ని ఇస్తూ ఉంటాయి. అంటే మీరు ఏదైతే ఒక ప్రధానమైనటువంటి విషయంలో ఆ పని నెరవేరటం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఆ ప్రయత్నాలు మొత్తము కూడా పూర్తిగా అనుకూలంగా మారుతూ ఉన్నాయి. దాంతోపాటు మీరు చేసేటటువంటి ప్రయత్నాలు ఇంకా వేగవంతం చేయడానికి, పనులు ఇంకా తొందరగా కదలటానికి కూడా మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు ముందుకు వస్తూ ఉంటాయి. కుటుంబంలో కనుక తీసుకుంటే కుటుంబ వాతావరణం అంతా సుఖంగా, సంతోషంగా, ఆనందకరంగా మారుతూ ఉంటుంది. ఇంకా మీరు చేసేటటువంటి విషయాలలో దూర ప్రాంత ప్రయాణాలకు చేయవలసి వస్తుంది. ఈ దూర ప్రాంత ప్రయాణాల వలన కూడా మీకు ఆనందం కలుగుతూ ఉంటుంది. దానితోపాటు ఈ మాసంలో మీనరాశి వారికి గృహయోగము, వాహన యోగము మొదలైనటువంటి యోగాలు ఉన్నాయి. మీరు చేసేటటువంటి ప్రయత్నాల అంటే ప్రయత్న సిద్ధి కలుగుతూ ఉంటుంది. ఈ గృహయోగానికి, వాహన యోగానికి సంబంధించినటువంటి అనుకూలమైన ఫలితాలు కూడా ఈ మాసంలో వీరికి కనిపిస్తూ ఉన్నాయి. దానితోపాటు ఈ మాసంలో స్త్రీల విషయంలో కనుక తీసుకుంటే ప్రత్యేకించి స్త్రీలు ఈ మాసంలో స్త్రీలకి నూతన వస్త్రాలు, ఆభరణాల ప్రాప్తి కూడా కలుగుతుంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే బంగారం రేట్లు విపరీతంగా పెరుగుతున్నటువంటి సమయంలో మీనరాశిలో ఉన్నటువంటి వారి యొక్క ఆలోచన విధానం ప్రకారం బంగారంలో పొదుపు చేయడానికి, బంగారం మీద పెట్టుబడి పెట్టడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఇది కూడా మీకు శుభయోగమే, శుభకాలమే అని చెప్పవచ్చు. ఇంకా ఈ రాశిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులను కనుక తీసుకున్నట్లయితే అధికారుల యొక్క మెప్పు, అండదండలు పొందుతూ ఉంటారు. అధికారుల నుంచి కూడా మంచి ప్రశంసలు అనేటటువంటి మీకు బాగా అందుతూ ఉంటాయి. ఇంకా ఈ మీనరాశి వారికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి విషయాలలో మీకు దాదాపుగా లాభసాటిగా, యోగదాయకంగా ఉంది అని చెప్పవచ్చు ఈ మీనరాశి వారికి. ఇంకా ఈ రాశివారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే కొన్ని విషయాలలో మాత్రమే వీరికి ప్రతికూలతలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రయాణాలు చేసేటప్పుడు ప్రయాణాలలో ప్రయాణాల ద్వారా లాభాన్ని పొందుతూ ఉంటారు, కానీ ప్రయాణంలో మాత్రము ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. సో ఆ ప్రయాణాలు చేసేటటువంటి విషయంలో ప్రయాణాలలో ఇబ్బందులు పడకుండా ఉండడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. మరొక ప్రధానమైన విషయం ఏమిటంటే విద్యార్థులను కనుక తీసుకున్నట్లయితే ఈ మాసంలో మీరు ఎంత కష్టపడ్డప్పటికీ కూడా కష్టానికి తగిన ఫలితం పొందడానికి కొద్దిగా తీవ్రంగా శ్రమించవలసినటువంటి వస్తుంది. కనుక విద్యార్థులకి ఇంకా మరింత శ్రమ చేయవలసిన అవసరం ఉంది. దాంతోపాటు ఎవరైతే ఈ మాసంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు కనుక ఉంటారో వారికి ఈ మాసం ద్వితీయార్థం అంతా కూడా ఒక బంగారపు కాలం అని చెప్పవచ్చు, సువర్ణకాలం యోగం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ సమయంలో మీరు చేసేటటువంటి వ్యాపారాలు మొత్తము కూడా పూర్తి అనుకూలమైనటువంటి ఇస్తాయి. అంటే భూ సంబంధమైనటువంటి వ్యాపారాలలో మీనరాశి వారు చేసేటటువంటి వ్యాపారాలకి వారికి సువర్ణ యుగం అని చెప్పవచ్చు, బంగారం యుగం. అన్ని రకాలుగా లాభాన్ని, ఆనందాన్ని పొందుతూ ఉంటారు. అదేవిధంగా నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఈ మీనరాశిలో ఉన్నటువంటి వారికి, నిరుద్యోగులకు మీరు చేసేటటువంటి ఆ ప్రయత్నాలకి ఇక్కడ అనుకూలత అనేటటువంటిది కలుగుతూ ఉంటుంది. తప్పకుండా మీనరాశి వారు 24వ తేదీ తర్వాత కనుక మీరు ప్రయత్నాలు చేసినట్లయితే మీరు చేసేటటువంటి ఉద్యోగ ప్రయత్నాల్లో 98% వరకు సక్సెస్ రావడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ అయినప్పటికీ కూడా కనుక మీకు రావట్లేదు అంటే వ్యక్తిగత జాతకంలో ఖచ్చితంగా ఏదైనా దోషం ఉండి ఉంటుంది. మీ వ్యక్తిగత జాతకంలో ఉన్నటువంటి దోషాన్ని కనుక ఒకసారి చూపించుకుంటే, ఆ దోషం ఏంటో చూపించుకుని దాన్ని కనుక పరిహారం చేసుకుంటే మీనరాశిలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు లభించడానికి ఈ మాసం ద్వితీయార్థం సంపూర్ణంగా అనుకూలమైనటువంటి కాలం అని చెప్పవచ్చు. ఇంకా మరొకటి ఏంటంటే, ఆల్రెడీ మీనరాశిలో ఉన్నటువంటి వారు భార్యాభర్తల మధ్య ఎవరైతే విభేదాలతో కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్నారో వారికి ఈ మాసంలో ఆ విభేదాల యొక్క తీవ్రత కూడా పెరిగి ఇంకా కొద్దిగా మానసిక ప్రశాంతత కూడా లోపించే అవకాశాలు ఉంటాయి. ఈ విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. అదేవిధంగా ఈ రాశిలో ఉన్నటువంటి వారు విదేశీ యోగం కోసం, వీసా కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారికి ఈ మాసంలో ఆనందకరమైనటువంటి వార్తలు వింటూ ఉంటారు. తద్వారా మంచి ఫలితాన్ని పొందుతూ ఉంటారు. ముఖ్యంగా కనుక చెప్పాలంటే మీనరాశి వారు
ఈ మాసంలో మీరు ప్రధానంగా కనుక తీసుకున్నట్లయితే 18, 19, 20 ఈ 3 రోజుల్లో మీరు చేసేటటువంటి పనుల్లో ప్రతికూలతలు కలుగుతూ ఉంటాయి. కనుక ఈ 3 రోజులు ఆ ప్రధానమైనటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం చాలా మంచిది. దానితో పాటు 27, 28, 29 తేదీల్లో కూడా మీరు చేసేటటువంటి పనులలో చాలా ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. కనుక ఈ రోజుల్లో చేసేటటువంటి పనులలో మానసికమైనటువంటి శ్రమ పెరుగుతూ ఉంటుంది, మెంటల్ ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. కనుక ఈ 3 రోజుల్లో కూడా ప్రధానమైనటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం చాలా మంచిది. మిగిలినటువంటి అన్ని రోజులు కూడా చాలా దాదాపుగా యోగదాయకంగా అన్నీ కూడా ఆనందకరంగా మారబోతున్నాయి. ఇవి మీనరాశి వారికి సంబంధించినటువంటి జనవరి ద్వితీయార్థం యొక్క ఫలితాలు. నారాయణ శాస్త్రి అస్ట్రాలజీ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు.